చిత్తూరు జిల్లా పోలీసులు 60 లక్షలు విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలను అధికారులు మరింత కట్టుదిట్టడం చేయడంతో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. కడప జిల్లాకు తరలిస్తున్న సమయంలో వాహనాలు తనిఖీ చేసిన అధికారులు రవాణా చేస్తున్న ఎర్రచందనాన్ని గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. జరుగుతున్న వాహనాల తనిఖీలో భాగంగా ఈరోజు నాకు రాబడిన సమాచారం మేరకు యాదమరి పోలీస్ స్టేషను లిమిట్స్లో డిఎస్పి గిరిధర్, ఆర్ఐ వీరేష్, వెస్ట్ సిఐ గారు లక్ష్మీకాంత్ రెడ్డి, తర్వాత యాదమరి ఎస్ఐ గారు పురుషోత్తం రెడ్డి గారు మరియు ఎస్బీఎక్స్ సిబ్బంది హరీషు, సుధాకరు వాళ్ళతో వాహనములు తెల్లవారుజామున ఈరోజు తెల్లవారుజామున చిత్తూరు టు గుడియాత్తం పోయే రోడ్లో తనిఖీ చేయించుండగా తెల్లవారుజామున ఒక ఐషర్ వాహనము అనుమానాస్పదముగా పోలీసు వారిని చూచి దూరముగా ఆపుకొని దానిలో ఉన్న వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ఎస్బీఎక్స్ డిఎస్పి గారు, వీరేష్ గారు, లక్ష్మీకాంత్ రెడ్డి సిఐ గారు మరియు వారి సిబ్బంది వారిని చుట్టుముట్టి అదుపులోనికి తీసుకొని వారి ఊరి పేరు అడగగా వాళ్ళు ఒకళ్ళు మహేషు, ఒకటి నాగరాజు, ఒకటి మల్లికార్జున, ఈ ముగ్గురు వీరు కడప జిల్లాకి చెందినవారు. అంతట అనుమానంతో వాహనంలో తనిఖీ చేయగా 45 ఎర్రచందనం దొంగలు ఉన్నవి. వీటిని ఈ ముగ్గురు వ్యక్తులు అక్రమంగా లాభార్జన చేయడం కోసం ఈ చిత్తూరు ఈ యొక్క శేషాచలం అడవుల నుంచి తీసుకొని స్మగ్లింగ్ చేసుకుంటూ చెన్నైకి తీసుకొని పోయి అమ్ముకోవడానికి ప్రయత్నించుండగా వీరిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం అనేది ఈ యొక్క ఆపరేషన్లో అత్యంత ప్రతిభ కనపరిచిన ఈ ఎస్బీఎక్స్ కానిస్టేబుల్కి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. వీనిలో ఇదే ఆపరేషన్లో ఒక పైలట్ను కూడా, ఈ ఐషర్ వాహనాన్ని ఫాలో అవుతూ వస్తున్న పైలట్ను కూడా పట్టుకోవడం జరిగింది. ఆ మోటార్ సైకిల్ను కూడా కేసు పరిశోధన నిమిత్తము స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ మొత్తం ఎర్రచందనము టోటల్గా 1270 కేజీలు బరువు ఉన్నది. వీటి విలువ సుమారుగా 60 లక్షల రూపాయలు ఉంటుంది.